नमस्कार नमस्कार मास्टर के, नमस्कार मास्टर ई के, नमस्कार मास्टर एम एन, नमस्कार मास्टर एम एन, नमस्कार मास्टर वीपीएस, नमस्कार मास्टर वीपीएस, नमस्कार मास्टर सीवीवी, नमस्कार मास्टर सीवीवी, नमस्कार मास्टर सीवीवी, नमस्कार मास्टर सीवीवी, नमस्कार मास्टर सीवीवी ट्यूबर लोटस फ्लिप, नमस्कार मास्टर सीवीवी ट्यूबर लोटस फ्लिप, मास्टर सीवीवी नमस्कार ट्यूबर लोटस फ्लिप, मास्टर सीवीवी नमस्कार ट्यूबर लोटस फ्लिप, मास्टर पास दे जेल को पलकर चलवेस तरह Case number 19. A lady aged about 26 years who was working in the dam site, which consists of constant touch with cement curing work, came to our dispensary with the following complaints. She was suffering from menorrhea. Menorrhagia. Puffiness of the body since 2 years. Onset was sudden. Sometimes menstrual discharging was lasting for 15 days or sometimes menses appearing twice in a month. Menstrual discharge was blackish with clots. 1 year ago underwent tubectomy. Joint pains more at night. And in the daytime while doing the work, pains were not severe. If she sits for few minutes, all joints become tight. It ameliorates on walking. There was a stabbing type of pain from chest to spine during menses. It increases lifting weights and walking. She gets sleeps after midnight. She gets sexual dreams in sleep. Heaviness of the abdomen even after taking a little quantity of food. After taking meals, she gets a feeling of tightness in her nerves. After taking spicy food, gets burning in the stomach. After sitting few minutes, gets burning in the soles. These complaints aggravates by working in the dam. On 3/11/1980, Master EK prescribed acid fast 31 dose. క్లియర్ గా ఉంది కదా ఇది యాసిడ్ ఫాస్ట్ ఫోర్త్ సింటమ్ మ్యాచ్ అయినట్టుందండి మరి మిగతా సింటమ్స్ చెప్తారా సెక్సువల్ డ్రీమ్స్ ఉంటాయి యాసిడ్ ఫాస్ట్ వీక్నెస్ డ్యూ టు మెనరేజియా వల్ల ఏమైనా వీక్నెస్ మాట కట్ అయిపోతుందండి తారకేష్ గారు రికార్డ్ చేస్తున్నాం కదా సరే చేంజ్ వేణుగోపాల్ గారు వాయిస్ చాలా క్లారిటీగా ఉంది ఇప్పుడు ఎలా ఉందండి బాగుంది
మాట వరకు బాగుంది. ఈ డిశ్చార్జ్ ఉంది కదండి, మెన్స్ట్రుల్ డిశ్చార్జ్ అండ్ దానివల్ల వీక్నెస్ ఉండి ఉండొచ్చు, ప్లస్ ఆ సెక్సువల్ డ్రీమ్స్ అలాగే పెయిన్స్ ఉన్నాయి కదండి, అవి వేసేసుకుని అని ఇచ్చారు. అదేంటంటే ఒకటి మెనరేజియా, అదే బ్లీడింగ్ ప్రాబ్లమ్, లాస్ట్ ఆఫ్ వైటల్స్ కదా. చెప్పారు కదా అవునండి, ఫస్ట్ పాయింట్ చెప్పారా అది ఎనీమిక్ కండిషన్ లో వస్తుంది అన్నమాట, పఫినెస్ ఆఫ్ ది బాడీ. నెక్స్ట్ జాయింట్ పెయిన్స్ మోర్ ఎట్ నైట్ అండ్ ఇన్ ద డే టైమ్ వైల్ డూయింగ్ వర్క్, పెయిన్స్ వర్ నాట్ సివియర్, ఇఫ్ షీ సిట్స్ ఫర్ ఫ్యూ మినిట్స్ ఆల్ జాయింట్స్ బికమ్ టైట్. ఇది ఉంటుంది అంటే మనం ఇంకేమి డ్రగ్ మార్చకుండా ఎక్యూట్ ఏమైనా వస్తే రూస్టాక్ సింటమ్స్, రూస్టాక్స్ వేయచ్చు అనమాట, వేస్తే అక్కడ కదా మనకి మాస్టర్ గారు కూడా చెప్పారు రూస్టాక్స్ లో, రూస్టాక్స్ లోనో మాస్టాక్స్ లోనో చెప్పారు ఆయన ఈకే గారు. అయితే ఇప్పుడు ఈ సింటమ్ ఒకటి ఉంటుంది ఖచ్చితంగా, అంటే పెక్యులియర్ సింటమ్ కాదు కానీ ఇది కూడా జాయింట్స్ మీరన్నట్టు స్లీప్ ఒకటి స్లీప్ ఒకటి అదే చెప్పారు కదా, షీ గెట్స్ స్లీప్ లేట్ గా పడుతుంది ప్లస్ కళ వస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందా మీది? బ్రేక్ అవుతుందండి ఎందుకన్నా మధ్యలో? ఇప్పుడు బాగానే ఉంటుంది చూడండి, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు క్లారిటీ ఉంది. అది ఒకటి. 19th కేసు పోయింది ఇచ్చింది అయితే అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ డైజెషన్ ప్రాబ్లం కూడా వాళ్ళలో ఉంటుంది, అంటే బర్నింగ్ ఆఫ్ ఆల్ ఆరిఫైసెస్ కూడా ఉంటుంది, ఫాస్ఫరస్ లో ఉంటుంది, యాసిడ్ కూడా. సో ఆఫ్టర్ టేకింగ్ స్పైసీ ఫుడ్ గెట్స్ బర్నింగ్ ఇన్ ది స్టమక్, ఇది ఒకటి ఉంటుంది యాసిడ్. అది ఇవన్నీ కలిపి యాసిడ్ ఫాస్ట్ ని ఇండికేట్ చేస్తున్నాయి. లెవెల్ లో తగ్గాలి కదా అనుకుని అని తట్టి వేస్తుంటారు. ఈ ఫోర్త్ పాయింట్ లేకపోతే మన రోస్టాక్స్ ఇండికేట్ అవుతుంది కదండి మేడం, రోస్టాక్స్ ఇండికేట్ అవ్వదు అప్పుడు ఇంకొకటి రగ్గ. ఫోర్త్ పాయింట్ లేకపోతేనా? అసలు ఏం అడుగుతారండి క్వశ్చన్? తారకేష్ గారు వీళ్ళందరూ నేను క్లాసెస్ చెప్పినప్పుడు ఫిలాసఫీ చెప్పినప్పుడు అయితే నేను భయపడి, వీళ్ళకి నిజంగా లిటరల్ గా భయపడి వీళ్ళు ఈ క్వశ్చన్ అడగచ్చు ఈ ఆన్సర్ అలా ప్రిపేర్ అయిపోయి విపరీతంగా ప్రిపేర్ అయ్యి చెప్పేదాన్ని. ఫస్ట్ సార్ చదివేదాన్ని ప్రిపరేషన్ ఒక్కళ్ళు హేమహేమీలు ఏ డౌట్ అడిగేవాళ్ళు అబ్బా అడిగింది ఏమో నాకు తెలియదు ఇది ఫోర్త్ ఉండవు లేకపోతే అప్పుడు ఇంకా సింటమ్స్ తీసుకోవాలని చెప్పేవాళ్ళం. నాకు ఇంకో డౌట్ కూడా వచ్చిందండి మేడం, మరి అప్పుడు ఇంత డీటెయిల్ గా అంటే బుజ్జి గారు మార్చారండి కేషీట్ రాయడం డీటెయిల్ గా ఇట్లాగ జనరల్ మోడాలిటీస్ కన్స్టిట్యూషనల్? లేదు లేదు
మాస్టర్ బుద్ధి గారు ఉన్నప్పుడు కదా, ఈకే గారు ఉన్నప్పుడు కూడా రాసేవాళ్ళు చాలా డీటెయిల్ గానే. మీకు గుర్తుందా నేను రాజుగారు అంటే వాళ్ళు కిరాణా లిస్ట్ లా రాస్తారు కేస్ షీట్స్ అని. అంతా రికార్డ్ అవుతుంది. అసలు వాళ్ళు కాదు ఇక్కడ, మరి ఏమైందో మాకు తెలియదు కదా. ఇప్పుడు అన్ని ఇప్పుడు మనం వేరే సెంటర్ వెళ్ళాం అనుకోండి, కొన్ని చోట్ల కేసు ఉండదు కదా ఎక్కువ. అవునండి, అట్లా ఇప్పుడు మాస్టర్ గారు ఈ కేసులో నుంచి ఎట్లా ఇచ్చారు. కానీ నేనేది గమనించింది ఏంటంటే, ఈయన ఇచ్చిన మందు ఇప్పుడు కొన్ని చోట్ల అనమాట, నేను మీకు ఒరిజినల్ కేస్ షీట్ లో నుంచి మీకు చెప్పాను కదా, ఆడియో పెట్టాను కదా మీకు. అయితే కొన్ని చోట్ల వాళ్ళు రాసిన దాంట్లో ఏమీ లేదనుకోండి, మాస్టర్ గారు అడుగుతారు కదా ఏదైనా క్వశ్చన్స్, ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్ రాసి నోట్ చేసే వాళ్ళు తెలుసా. అలాగా అంటే మనలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అని ఆయన రాసేవాళ్ళు. బెటర్ అయిన ఒకటి ఒకటి రెండు కేసులు బెటర్ అయింది అని కూడా చెప్పాను కదా మీకు, అక్కడ ఆయన సెకండ్ డోస్ ఇచ్చినప్పుడు బెటర్ అని కూడా రాసేవాళ్ళు, ఏ సింటమ్స్ బెటర్ అని కూడా రాసేవాళ్ళు. ఇందులో అప్పట్లో ఆయన చూసేటప్పుడు ఒక తీర్థంలా ఉండేది అంటారు కదా, నేను మొదలు పెడితే నైట్ అంతా చూస్తూ ఉండేవాళ్ళ. పన్నెండు వందలు అలా వస్తావాళ్ళంట కదా రోజుకి ఆయన ఎక్కడ నడిచి. అంతే బుద్ధిగా డిస్పెన్సరీ టూర్ వచ్చినప్పుడు కూడా అంతే అయిపోయేది టైం. అదే నేను చదివేస్తాను. A boy aged about 14 years came to our dispensary with the following complaints. Last year, he suffered from continuous temperature of 99.2 to 101 at daytime. Doctor diagnosed it as pulmonary tuberculosis and used allopathic medicines. He became normal. He took eggs and milk sufficiently as per the advice of doctor. Nowadays, he was catching cold easily exhausted feeling, bracketlo by doing drills in school and walking to school or bazaar. After returning from school, feels exhausted and wants to take rest for some time. He was not growing as per age. He also gets dry cough with cold. He takes little quantity of food. After taking few mouthfuls of food, feels sufficient. Passes appendices later. Bubbles were constipated, passes motion once in 2 or 3 days, that too with little motion and bad smell. Tongue was white coated in the middle and red at the tip. Easily gets angry, feels irritated, always teases his mother and younger brother only. On 1/11/1980, Mass DK prescribed Antimicro 200 one dose. వేణుగోపాల్ గారు ఒక రెండు మూడు పాయింట్లు చెప్పేస్తారు దీంట్లో. అవునండి, టంగ్ అన్నది వైట్ కోడ్ అన్నది స్టాప్ పాయింట్, డైజెస్టివ్ సిస్టమ్ వల్ల బాగా. ఎపటైట్ అంత కరెక్ట్ గా లేదండి, అదొక పాయింట్. తర్వాత బౌల్స్ వర్క్ కాన్స్టిపేటెడ్ అని ఉంది, అదొకటి. వైట్ తర్వాత అవి ఉన్నాయి.
కంటిమీర్ బోర్డ్ లో యాంగ్రీ కూడా ఉంది, ఉంది ఈజీలీ గెట్స్ యాంగ్రీ అని ఉంది. అయితే ఇక్కడ చూడండి, మామూలుగా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ వచ్చి తగ్గింది కదా, టీబీ వచ్చి తగ్గింది ఇంగ్లీష్ మందు వాడాక. ఆ తర్వాత వాళ్ళు తగ్గితే టీబీ అనేది నెగిటివ్ వచ్చి ఉంటుంది, మోనిటర్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చి ఉంటుంది, కానీ అతనికి ఇంకా పూర్తిగా తగ్గలేదు. అల్లోపతి వాడితే అది హోమియోపతి వాడినట్టుగా క్యూర్ అవ్వదు కదా, ఆ మయజం లోపల ఉండిపోతుంది కదా. అదేమైంది అంటే నవ్వడేస్ హీ వాజ్ ఫ్యాసింగ్ కోల్డ్ ఈజీలీ ఎగ్జాస్టెడ్ ఫీలింగ్, అంటే యాంటిమ్ క్రూడ్ లో, యాంటిమ్ క్రూడ్ లో కానీ టాట్ లో కానీ ఎగ్జాస్టెడ్ ఫీలింగ్ ఉంటుంది. చాలా నీరసంగా ఉంటారు వాళ్ళు, చాలా నీరసం, స్ట్రెయిన్ వస్తే ఏమాత్రం అవ్వలేరు అనమాట. వాడు వాడే చెప్పారు కదా, స్కూల్ నుంచి రిటర్న్ అయినా కూడా అలసిపోయినట్టు ఉంటాడు, రెస్ట్ తీసుకోవాలి కొంతసేపు అంటాడు. అంటే వాడు అదే కదా, డ్రిల్స్ చేసినా కానీ అట్లా స్కూల్కి వెళ్ళినా బజార్కి వెళ్ళినా అట్లా. ప్లస్ ఈ ఆల్సో గెట్స్ డ్రై కాఫ్ విత్ కోల్డ్. వాడు ఇంకా టీవీలోకి వెళ్ళలే, మళ్ళీ ఇన్ఫెక్షన్ డీప్గా వెళ్ళలేదు కానీ అసలు అంటూ పోలేదు, ఈజీలీ క్యాచింగ్ కోల్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా. మామూలుగా ఇంక ఇలా ఇలా ఉంటే యాంటమ్ టాటో బ్యాసిల్లము వేయచ్చు, వేస్తాం మామూలుగా. అయితే ఇక్కడ మాస్టర్ గారు ఎందుకు వేశారని అంటే డైజెస్టివ్ డిస్టర్బెన్స్ ఉంది, కంపెనీ అయి ఉంటుంది యాంటమ్ క్రూడ్ లో, అందుకని యాంటమ్ టాట్ బదులు యాంటమ్ క్రూడ్. ఆ టంగ్ వైట్ కోటెడ్ ప్లస్ కొంచెం తింటే ఇంకా వికారం ఉంటుంది కదా, వాళ్ళకి ఎక్కువ తినలేరు వాళ్ళు, అదొకటి ఉంటుంది. ఇంకట్లా టంగ్ వైట్ కోటెడ్ వీటిని బేస్ చేస్తూ ఉంటారు. మెంటల్స్ ఏమో తెలియదు, మెంటల్స్ వాళ్ళు ఒక నాగింగ్ అంటే ఒకలా ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళకి ఏంటి ఫుల్ మూన్కి మైండ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది, ఇంకా అలా ఉంటుంది అని నేను వీటిని బట్టి ఆయన ఇచ్చుంటారు అనుకుంటున్నాను. యాంగ్రీ అట్ ఎవరి లిటిల్ అటెన్షన్ ఉందండి ఒకటి దాంట్లో ఉందా, టెంట్ లో టెంట్ లో ఉంది ఏంటి యాంగ్రీ ఎవరి లిటిల్ అటెన్షన్. ఏడుస్తూ ఉంటాడు యాంటింకు వాడు, ఇంతే తరగదు తగ్గదు. శ్యామిలా కూడా ఏడుస్తాడు, వాడు ఇంకా అసలు భరించలేదంత ఏడుపు కదా. వాడు క్రైసిఫ్ లుక్ ఎట్ ఆర్ టచ్డ్ ఆర్ వాష్డ్ అని ఉందండి, కరెక్ట్, ఎస్పెషల్లీ చిల్డ్రన్. బుజ్జి గారు చూపించారు కేసుల చిన్న బాబు తీసుకొచ్చారు, ఇండియాజేషన్ అలా ఉన్నాయి కొన్ని సింటమ్స్. అయితే వాడు పొట్ట ఇలా పట్టుకున్నాడు, నొక్కారు, పొయ్యి ఏడవడం మొదలెట్టాడు, వదిలేంగా ఆపేశాడు. తర్వాత గమనించావా నేనేం చేశానో అన్నారు. వాడికి అది క్లియర్గా ఉంటుంది కదా యాంటీన్ ఫుడ్ సింటమ్ టచ్ సెపరేట్ అలా. అది మరి సినాలో కూడా ఉంటుంది కదా మేడం ఇలాగా టచ్కి, కానీ వీడికి టంగ్ వైట్ కోటెడ్ జాస్తి కంప్లైంట్స్ చాలా కీ పాయింట్ గా ఉంటుంది అది. సినా వాళ్ళు చాలా మొండిగా ఉంటారు, తిన్నవాడు చాలా మంచి కోపం, వాడు అన్నది చేయకపోతే విసిరిసిరి కొడతాడు, అదంతా ఇంట్లో వరకే. కొత్త వాళ్ళు వచ్చారంటే వాడు ఇంకంతే, అసలు మా వాళ్ళ వరకు పోవాడు, ఎక్కడో మంచి కింద అక్కడ దాక్కుంటాడు, బలవంతంగా తీసుకుంటే ఏడుస్తాడు. ఈకే గారు అంటారు అనమాట, వాడు సినా వేయకముందు గనక వాళ్ళ ఇంటికి వాళ్ళ మామయ్య వచ్చాడు అనుకోండి,
లాక్కుంటే వాడిని ఏడుస్తాట బా అని. వాడు సినా వేసిన తర్వాత వాళ్ళ మామ చేస్తే ఏం మామ ఆ పిల్లని ఇస్తావని అడుగుతాడు వాడు. అంత మాధవ్ అని చెప్తారు ఈకే గారు అలాగా. అది సినా వాడిదంతా క్రాంకీగా ఉంటుంది వాడు, ఏడుపంతా మొహం తెర్రగా అయిపోయి ఏడ్చేస్తాడు వాడు, ఏడుస్తాడు. వీడిది అలా ఉండదు, వాడికి ఉన్నది కల్పనకు వచ్చి ఏడుస్తాడు. వీడికి సన్నగా ఉంటుంది పెయిన్, అంటే లేదు అనటానికి లేదు, ఉంది అనటానికి లేనట్టుగా ఉంటుంది పెయిన్. అందుకే వాడు ఆ రాగాలు సన్నగా ఏడుస్తుంటాడు. దాని నొప్పితే ఇంకా వాడికి నొప్పి ఎక్కువైపోయి ఏడ్చేస్తాడు. అంటే మనం పిల్లలకు టైం అయిపోయిందా? ఉందా? అయితే ఇంకా కేసు చూద్దామా. బుద్ధి గారు కేసు చెప్పనా? చెప్పండి. బుద్ధి గారు ఏంటంటే ఒకసారి బుద్ధి గారి దగ్గర నేర్చుకుంటున్నప్పుడే, అంటే ఎలా చూస్తామో చూడండి, ఆయన ఎలా చూస్తారో. ఒక చిన్న బాబుకి వ్యాక్సిన్ వేయించారు, ఇంజక్షన్ వేస్తే వాడు ఏడుపు ఆపలేదు, వేయించింది దగ్గర నుంచి ఏడిచిన వాడు ఏడుచున్నట్టు, గొంతు కూడా పోయింది వాడికి అసలు, అలాగే ఏడుస్తున్నాడు. అయితే బుద్ధి గారు వాడికి ఏడుస్తున్నాడు అని హైపరికమ్ 200 వేసేస్తావా అన్నారు అని ఒకసారి వాడిని అబ్జర్వ్ చెయ్యి అన్నారు. అంటే సరే అని మనం ఆ చెయ్యి అని చూస్తాం కదా దగ్గరికి వెళ్ళి, దగ్గరికి వెళ్ళి హైపర్కెన్ కట్టుకుని తీసుకెళ్ళిపోయాను. తీసుకెళ్ళిపోయి వాడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఊరినే ఆ చెయ్యి ఇంజక్షన్ చేసిన చెయ్యో తొంటో ఏదో గుర్తులేదు, అది దగ్గర చూస్తూ ఉంటే అది ఒక డ్రాయర్ తీయకపోతే వాడు ఏడుపు ఏడుపు చెయ్యి అనుకుంటా, చెయ్యనే గుర్తు చేతికేగా వేస్తారు అవి యాక్సిన్. అయితే ఇంకోడు ముట్టుకోకపోతుంటే ఇంకోడు బో శంఖా గొల్లు నేర్చాడు. అప్పుడు అది బుద్ధి గారు ఎర్రగా ఉంది. బుద్ధి గారితో చెప్పాను వాడు ఇలా ఎందుకు అంత ఏడ్చాడు అన్నారు. బుద్ధి గారు లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా మందు వేయలేదు, సింటమ్స్ అబ్జర్వ్ చేసి వచ్చి చెప్పు, హైపరికం తీసుకెళ్ళిపో నేను చెప్తాను అన్నారు. సరే అని వెళ్ళి పెద్దగా ఏడ్చాడు. బుద్ధి గారు పిలిచారు ప్రీవియస్ ఎందుకు అంత పెద్దగా ఏడ్చాడు అన్నారు. నేను వాడిది చెయ్యి చూద్దామని దగ్గరికి వెళ్ళానండి అన్న, అంటే ఆనందిక 200 ఏ అన్నారు. ముట్టుకోనివ్వడు కదా, మాట చెప్తా కదా ఈకే కదా. మనవడు అక్కడెక్కడో బాలకనీలు ఆడుకుంటున్నా కానీ వీడు ఊరుకోడు ఇంట్లో అలాగే ఉంటే వాడు ఆనిక వాళ్ళు అయితే అని ప్రత్యేకంగా ఉంటుంది కదా. అదే మెనింజైటిస్ కేసు అనమాట ఒకటి. నేను ప్రాక్టీస్కి వచ్చిన కొత్త, ప్రాక్టీస్కి వచ్చిన 2 నెలల్లోనే ఒక అమ్మాయికి మెనింజైటిస్ వచ్చింది. ఆ అమ్మాయి వయసు అంతా 8 ఏళ్ళు ఉంటుందండి. మామూలుగా అయితే బ్యాక్ వేస్తాం కదా, అలా వస్తే ఎంత ఏదో వేశారు, వాళ్ళే వేసుకున్నారు మందులు డిస్పెన్సరీలో. ఇంకా 4 రోజులు చూసి నన్ను పిలిచారు, పిలిస్తే అసలు ఏమీ అందుబట్టదు, ప్రాక్టీస్ పెట్టిన కొత్త కదా, అది ఎందుకు లేదు. కానీ బుద్ధి గారికి ఫోన్ చేశాను నేను. అప్పుడు ఫోన్ చేస్తే సిమ్టమ్స్ అన్ని అడిగారు, సరే మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేసి చెప్పన్నారు. అయితే సరే నా అమ్మాయికి అంతా ఒళ్ళు 104 ఫీవర్, ఒళ్ళు కాలిపోతుంది, డ్రైగా అయిపోతున్నాయి లిప్స్, ఏదంటే వేడికి. ఇంకప్పుడు నేను అన్నాను ఆ అమ్మాయికి ఏదైనా కాళ్ళకి MSG రాయటం, తలకి ఏదైనా రాయటం చెయ్యండి అన్నాను. అంటే తలకి కొబ్బరి నూనె రాయడం తీసుకొచ్చి చెయ్యి ఉట్నే పెట్టింది వాళ్ళ అత్త. అంతే మగ పడుకున్న అమ్మాయి ఒకటే ఏడుపు, ఇవ్వలేదు నెట్టి. అప్పుడు బుద్ధి గారు అది చూసి ఆనిక 10 వేశారండి. 2003 మార్చి లో వచ్చింది 10 వేస్తే నెక్స్ట్ డేకి ఆ అమ్మాయి లేచి కూర్చుని జడేయించుకుంది. ఆ నెక్స్ట్ డే అలా 3-4 రోజులు రికవర్ అయిపోయింది, ఫీవర్ తగ్గిపోయి. ఫీవర్ నెక్స్ట్ డే 103 ఉంది కానీ, 103 ఉంది కానీ ఆ అమ్మాయి లేచి కూర్చుని జడేయించుకుంది, లేచి కూర్చుని తిన్నదట వాళ్ళ అమ్మ వాళ్ళు తినిపిస్తే. అది మనకి సింటమ్స్ బెటర్ కదా, ఫస్ట్ అవ్వాల్సింది పేషెంట్ బెటర్ అవ్వాలి కదా, సింటమ్స్ కాదు పేషెంట్ బెటర్ కదా. అప్పుడు ఫీవర్ అవి తగ్గకపోయినా అది తర్వాత అలా చూసుకుంది నెక్స్ట్ డే. అది అంటే మనం మనం ఏదో మెనింజైటిస్ వచ్చింది కదా అని బేసల్ వేద్దామా, షుగర్ కింగ్ వేద్దామా, ఇంకేదో వేద్దామా అనుకోకపోవడం కాకుండా
ఒకవేళ సింప్టమ్స్ వేరు వేరు దాన్ని ఇండికేట్ చేస్తే అదే వేయాలి. అది మనకి ఈ జబ్బుకి అది పనిచేస్తుందా అనేది కాదు కదా మనకి హోమియోపతిలో. సింప్టమ్స్ ఏం డ్రగ్స్ ఇండికేట్ అదే పనిచేస్తుంది. నేను అప్పుడు ఒకసారి ఇప్పుడు ఇలాగే బుద్ధిగారితో ఇలాగే వేసాను, ఏదో కేసు వేసినప్పుడు ఇది పనిచేయడం ఏంటండి అన్నాను. అది పనిచేస్తుందని, అది పనిచేస్తానంటే నీకేంటి బాధ అన్నారు ఆయన. ఊహించాం కదా ఇప్పుడు ఆర్నిక ఆ బ్రెయిన్ ఫీవర్స్. అంటే మనం మనకు అబ్జర్వేషన్ అనేది డాక్టర్ కి ఎంత ఉండాలి, మనం ఎంత అలర్ట్ గా ఉండాలి. సారి బుద్ధి గారి దగ్గర కేసు, ఎమ్మెల్యే గారి మనవడు అనమాట వాడు, మావరాలు బుద్ధి గారికి తీసుకొచ్చారు ఆ పాప తీసుకొచ్చారు. లోపల బుద్ధి గారి రూమ్ లోకి రాగానే ఏడవడం మొదలెట్టింది. అంటే వాళ్ళ అమ్మ అన్నది ఇంట్లో ఉన్నా ఏడుస్తానే ఉంటుందండి, పొద్దు నుంచి ఏడిచింది ఏడిచిన ఫీవర్ అనమాట పాపకి, ఏడుస్తానే ఉంటుందండి. సరే అని కార్ లో ఎక్కించుకుని విండో తీసి ఉంచారు, చలికాలం అనమాట అది. అదే అది కారు కార్ లో తీసుకొచ్చాం, కార్ లో హాస్పిటల్కి వచ్చేదాకా ఏడవలేదండి, మళ్ళీ ఇప్పుడు ఏడుస్తుందండి అన్నారు. అంటే బుద్ధి గారు పలసలా 200 వేసారు, ఓపెన్ ఎయిర్ ఎమిలరేషన్ అప్పుడు 2 రోజులుగా తగ్గలేదు అమ్మాయి ఫీవర్, ఏదో మందులు వేస్తున్నారు తగ్గట్లేదు. మనం ఎంత అలర్ట్ గా ఉండాలి, పేషెంట్ చెప్పినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని వాళ్ళు బుద్ధి గారు అన్నమాట, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మనకి తెలుస్తుంది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. అంటే ఇలాంటివే కదా మనం తెలుసుకోవాల్సింది సబ్జెక్ట్. అంటే బుద్ధిగా ఇలాంటివి తెలుసుకుంటే మనము బుక్స్ చదువుకుంటే వాటిలో సింప్టమ్స్ ఉంటాయి, కానీ ఇవి ఇవి మనకి ఎవరు చెప్తారండి బుద్ధిగారు లాంటి వాళ్ళు తప్ప. హౌ టు సీ ద కేస్, హౌ టు వాచ్ ద పేషెంట్. బుద్ధిగారు అనేవాళ్ళు వాడు వస్తాడు కదా, బుద్ధిగారు బయట రూమ్ ఒకటి ఉంటుంది మాస్టర్ రూమ్ లో, లోపల ఒక కన్సల్టింగ్ రూమ్ కదా. అసలు ఎంత అలర్ట్ గా ఉంటారంటే బయట వాళ్ళు ఏం ఆడుకుంటున్నారో వాళ్ళు చేసి ఉంచుతారు ఆయన. అంటే అని వాళ్ళ బుద్ధిగారు మన ప్రెమిసెస్లోకి రాగానే వాడి బిహేవియర్ అది అంతా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒకటి ఇలాగే పెన్ను ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు, వాళ్ళ పిల్ల ఫ్యామిలీ వచ్చింది మందుకి వస్తే వాడు ఏం చేశాడు, తమ్ముడి జేబులో ఉన్న పెన్ను తీసుకుని అన్నయ్య వాడి వాడిని అడిగాడు, వీడు ఇవ్వనన్నాడు, తమ్ముడు ఇవ్వనన్నాడు. అలానే ఏం చేశాడు ఆ పెన్ను తీసుకుని కాలుకి తొక్కేశాడు దాన్ని, అది విరిగిపోయింది మొత్తం. ఈ మాట అప్పుడు అప్పుడు వాడు బుజ్జిగారు గమనించారంటే, బుజ్జిగారు కట్టని వెనకాలే ఉండి వాళ్ళు చేశారు ఆ పని గమనించుకుని లోపలికి వచ్చినప్పుడు వాడు ఏడుస్తున్నాడు చిన్నవాడు, పెన్ను పెన్ను లేదు కదా అని, ఎందుకు ఎడుస్తున్నారు అని అన్నారు వీడిని. అంటే వీడు ఆ మాట చెప్పాడు, పెన్ను తొక్కేసాడు, ఎందుకు తొక్కేసావరా, నాకివ్వనన్నాడు, నాకు ఇవ్వండి వీడి దగ్గర ఉండడానికి ఇష్టం లేదు నాకు అన్నాడు. నా దగ్గర లేనప్పుడు ఎవరి దగ్గర ఉండకూడదు అదే అన్నాడు వాడు అన్నమాట. వెనకాడి వేస్తారు వాడు కాయలో, నాకు దక్కడం ఎవరికి దక్కడానికి వీల్లేదు అంటే అది వెనకాడి లాజిక్లో కలిసింది. ఇంకో కేసు ఉంది కానీ అది ఇప్పుడు చెప్పను, రేపు మీటింగ్ లో చెప్తాను, కాన్ఫరెన్స్ చెప్తే లీక్ అయిపోతుంది. నాకు ఎందుకో అది కనెక్ట్ అవ్వాల, లాస్ట్ కేసు అప్పుడు కనెక్ట్ అయ్యా నేను. ఏమండి తారకేష్ గారు ముందు రికార్డింగ్ ఆపండి, ఇప్పుడు రేపొద్దున మీటింగ్ లో మీరు ఇలాగే చెప్తే మేమందరం అసెంబ్లీలో